హెల్త్ యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చేస్తున్నటువంటి వీడియో ఏమిటంటే కనుక 2018 సంవత్సరానికి గాను ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఏమిటి అన్న వీడియో గురించి అన్న విషయాల గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ యొక్క రిస్క్ టాలరెన్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మరియు మీరు అసెట్ అలొకేషన్ని నిర్ణయించుకున్న తర్వాత, రిస్క్ టాలరెన్స్ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం అన్నది చాలా చాలా మంచి విషయం, చాలా కరెక్ట్ విషయం, చాలా సరైన విషయం అన్నమాట. ఆ విధంగా ఫాలో అవ్వడం చాలా సరైన పద్ధతి. కాబట్టి నేను రికమెండ్ చేసినటువంటి ఈ ఫండ్స్ని మీరు రిస్క్ టాలరెన్స్ క్యాలిక్యులేట్ చేయకుండా మరియు అసెట్ అలొకేషన్ని ఫాలో అవ్వకుండా ఇన్వెస్ట్ చేయరు అని నేను ఆశిస్తున్నాను. మనం బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ 2018కి ఏమిటి అన్నది తెలుసుకుందాం. నేను ప్రతి సంవత్సరం కూడాను బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమిటి అన్నది నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. చూద్దాం మరి బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయో 2018 సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మదుపు చేయడానికి. లార్జ్ క్యాప్ ఫండ్స్. ఫస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఏవి బెస్ట్ ఫండ్స్ అన్నది నేను తెలియజేస్తున్నాను. ఇందులో ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, అది ఒక ఫండ్, దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించవచ్చు. అదేవిధంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్లైన్ ఈక్విటీ ఫండ్, ఇందులో కూడా మదుపు చేయడానికి ఆలోచించవచ్చు అనమాట. తర్వాత రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్, తర్వాత ఎస్బిఐ బ్లూ చిప్ ఫండ్, ఆ తర్వాత యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్. తర్వాత కేటగిరీ మిడ్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్లో ఫస్ట్ నేను రికమెండ్ చేస్తున్నది కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ స్కీమ్, ఆ తర్వాత ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, చివరిగా ఎడల్రీస్ మిడ్ క్యాప్ ఫండ్. ఆ తర్వాత నేను రికమెండ్ చేస్తున్న కేటగిరీ ఏమిటంటే కనుక స్మాల్ క్యాప్ ఫండ్. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలో ఫస్ట్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, తర్వాత రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్, ఆ తర్వాత డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్, చివరిగా ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్. తర్వాత కేటగిరీ మల్టీ క్యాప్ ఫండ్ కేటగిరీ. ఇందులో కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్, అది ఒక ఫండ్ నేను రికమెండ్ చేస్తున్నాను. తర్వాత మోతిలాల్ ఓస్వాల్ మల్టీ క్యాప్ 35 ఫండ్, ఆ తర్వాత ఎస్బిఐ మ్యాగ్నమ్ మల్టీ క్యాప్ ఫండ్, ఆ తర్వాత మెరాయ్ అసెట్ ఇండియా ఈక్విటీ ఫండ్. తర్వాత కేటగిరీ ఏమిటంటే కనుక ఫోకస్ మల్టీ క్యాప్ ఫండ్స్. ఈ కేటగిరీలో మొట్టమొదటిగా నేను రికమెండ్ చేస్తున్నటువంటి ఫండ్ ఏమిటంటే కనుక ఎస్బిఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్, ఆ తర్వాత యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్, ఆ తర్వాత కేటగిరీ వాల్యూ ఫండ్స్. ఈ వాల్యూ ఫండ్స్లో నేను మొట్టమొదటిగా రికమెండ్ చేస్తున్నటువంటి ఫండ్ ఏంటంటే ఎల్ఎన్టీ ఇండియా వాల్యూ ఫండ్. ఈ వాల్యూ ఫండ్ కేటగిరీలో ఇది ఒక్క ఫండ్ మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నాను. తర్వాత కేటగిరీ డివిడెండ్ ఈల్డ్ ఫండ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మీరు పట్టించుకోవద్దు, సారీ. డివిడెండ్ ఈల్డ్ ఫండ్. ఇందులో ఒక కేటగిరీ టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్కమ్ ఫండ్. ఈ యొక్క ఫండ్ని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కేటగిరీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనమాట. ఇందులో బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ మరియు ఎల్ఎన్టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ మరియు యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ మరియు ఐడిఎఫ్సి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్. ఈ ఫండ్స్ని నేను ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో రికమెండ్ చేస్తున్నాను. తర్వాత కేటగిరీ గ్లోబల్ ఫండ్. ఈ గ్లోబల్ ఫండ్స్లో ఫ్రాంక్లిన్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ని నేను రికమెండ్ చేస్తున్నాను. తర్వాత కేటగిరీ బ్యాంకింగ్ ఫండ్స్. సెక్టర్ ఫండ్స్లో బ్యాంకింగ్ ఫండ్స్లో నేను ఏ ఫండ్ని రికమెండ్ చేస్తున్నానంటే కనుక ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్. ఈ బ్యాంకింగ్ ఫండ్స్లో ఈ ఒక్క ఫండ్ను మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నాను. తర్వాత ఫార్మా సెక్టార్కి వచ్చేటప్పటికి నేను రిలయన్స్ ఫార్మా ఫండ్ ఒక్కదాన్ని మాత్రమే ఈ ఫార్మా సెక్టార్లో రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత సెక్టార్ ఫండ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో ఏ ఫండ్ని నేను రికమెండ్ చేస్తున్నానంటే కనుక కోటక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమిక్ రిఫార్మ్ ఫండ్ ఈ యొక్క ఫండ్ని మరియు ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ రెండు ఫండ్స్ని నేను రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత సెక్టార్ ఫండ్స్లో ఎఫ్ఎంసీజీ ఫండ్స్లో కనుక నేను రికమెండ్ చేసే ఫండ్స్ ఏమిటంటే కనుక సుందరం రూరల్ అండ్ కన్జంప్షన్ ఫండ్ మరియు మిరాయి అసెట్ గ్రేడ్ కన్జ్యూమర్ ఫండ్ ఈ రెండు ఫండ్స్ని నేను ఎఫ్ఎంసీజీ కేటగిరీలో రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత సెక్టార్ ఫండ్స్లో టెక్నాలజీ ఫండ్స్లో నేను రికమెండ్ చేసే ఫండ్ ఏంటంటే కనుక ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. తర్వాత కేటగిరీ నేను రికమెండ్ చేసేది షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్. ఈ కేటగిరీలో నేను మొట్టమొదటిగా రికమెండ్ చేస్తున్నటువంటి స్కీమ్ అంటే ఏంటంటే కనుక హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్, తర్వాత బిర్లా సన్ లైఫ్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ ఫండ్, ఆ తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ అమెరికా షార్ట్ మెచ్యూరిటీ ఫండ్. తర్వాత కేటగిరీ ఏంటంటే కనుక డైనమిక్ బాండ్ ఫండ్. ఈ డైనమిక్ బాండ్ ఫండ్ కేటగిరీలో మొట్టమొదటిగా యూటీఐ డైనమిక్ బాండ్ ఫండ్ మరియు కోటక్ డైనమిక్ బాండ్ ఫండ్ మరియు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బాండ్ ఫండ్ రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇన్కమ్ ఫండ్స్లో నేను రికమెండ్ చేస్తున్నటువంటి ఫండ్స్ ఏంటంటే కనుక యూటీఐ బాండ్ ఫండ్ ఆ యొక్క ఫండ్ని రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత గిల్ట్ ఫండ్స్లో నేను రికమెండ్ చేసే ఫండ్స్ ఏమిటంటే కనుక ఎస్బీఐ మ్యాగ్నమ్ గిల్ట్ ఫండ్, తర్వాత యూటీఐ గిల్ట్ ఫండ్. గిల్ట్ ఫండ్స్ కేటగిరీలో ఈ రెండు ఫండ్స్ మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత కేటగిరీ క్రెడిట్ రిస్క్ ఫండ్స్. ఈ క్రెడిట్ రిస్క్ ఫండ్స్లో ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ని రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత బరోడా పైనీర్ క్రెడిట్ రిస్క్ ఫండ్ రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత కేటగిరీ ఏమిటంటే కనుక కార్పొరేట్ బాండ్ ఫండ్. ఈ కార్పొరేట్ బాండ్ ఫండ్స్లో నేను మొట్టమొదటిగా రికమెండ్ చేస్తున్నటువంటి ఫండ్ కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్, తర్వాత హెచ్డిఎఫ్సి కార్పొరేట్ బాండ్ ఫండ్. ఈ రెండు ఫండ్స్ని నేను కార్పొరేట్ బాండ్ ఫండ్ కేటగిరీలో రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత కేటగిరీ బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో నేను రికమెండ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ఫండ్ ఎల్ఎన్టీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్. ఈ రెండు ఫండ్స్ని నేను బ్యాలెన్స్డ్ ఫండ్స్ కేటగిరీలో రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత కేటగిరీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ కన్జర్వేటివ్ కేటగిరీలో నేను రికమెండ్ చేస్తున్నటువంటి ఫండ్స్ ఏంటంటే కనుక యూటీఐ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ మరియు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్. ఈ రెండు ఫండ్స్ని నేను రికమెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత కేటగిరీ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఈ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కేటగిరీలో హెచ్డిఎఫ్సి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ మరియు కోటక్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఈ రెండు ఫండ్స్ని నేను ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కేటగిరీలో నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ ఈ రికమెండెడ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, జాగ్రత్తగా మీ యొక్క వెల్త్ని క్రియేట్ చేసుకోండి, కానీ మీ యొక్క రిస్క్ టాలరెన్స్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. Thank you very much for watching Paisa Health YouTube.